అధిష్టానం వార్డు ఎన్నికల్లో గాజుబాకర్ యోస్వర్గంలో 20 మందిని గుర్తించి గెలుపు గుర్రాలను ప్రకటించింది. వారు మాత్రమే అసలైన అభ్యర్థులని, అంతే తప్ప టికెట్ ఆశించి నామినేషన్ వేసి తామే అభ్యర్థులమని చెప్పుకుని తప్పుడు ప్రచారాలు చేయడం తగదని రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మార్టుపూడి పరదేశి అన్నారు. పార్టీ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై అధిష్టానం తగు చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పల్లా చిన్నతల్లి ముళ్ళ బాపునాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి అభ్యర్థుల్ని ఈ గాజువాక నియోజకవర్గంలో 20 వార్డులో కూడా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. మరి దొడ్డి రమణ అనే వ్యక్తిని 76వ వార్డు అభ్యర్థిగా అధిష్టానం నియమించి మరి 76వ వార్డుకి అభ్యర్థిగా పంపించడం జరిగింది. అధిష్టానం ఏదైతే ఎవరైతే గెలుస్తారని సర్వేలో కానీ మరి వార్డు నుంచి ఇద్దరు ముగ్గురు పేర్లు పంపిస్తారు. మరి అలాగే అదే విధంగా పంపించి గెలుస్తారన్న వారికి టికెట్ ఆ రోజు దొడ్డరావును కానీ 76వ వార్డు అభ్యర్థిగా అధిష్టానం ఈ యొక్క జిల్లా మంత్రులు కానీ జిల్లా ఇన్ఛార్జ్ మంచి కానీ జిల్లా మంత్రి ఈ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ సిటీ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కానీ పార్లమెంట్ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కమిటీ ఈ కమిటీ ఎంట్లకి ఎట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రం గారు వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని అభ్యర్థులు నియమించారు. మరి దొడ్డరావును అక్కడ పంపించారు. పంపించిన తర్వాత కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి ఆయన కార్యక్రమాలు చేపడుతుంటే మరి అక్కడ కొంతమంది మేమే అభ్యర్థులు అని ప్రకటించుకుంటున్నారు. అది తప్పు. ఏదైతే అధిష్టానం నియమిస్తుందో వాళ్ళే అభ్యర్థి అవుతారు. ఒక పార్లమెంట్కి ఒక అభ్యర్థి ఉంటాడు, అసెంబ్లీకి ఒక అభ్యర్థి ఉంటాడు, అలాగే వార్డు అభ్యర్థిగా ఒకే అభ్యర్థి ఉంటాడు. దాన్ని అధిష్టానం నియమించి అక్కడ పంపించింది. ఏ ఒక్కరు స్వార్థం కోసం ఏ ఒక్కరు వెళ్ళిపోతారంటే వెళ్ళేది కాదు. ఇది పార్టీ హైకమాండ్. ఇవన్నీ కూడా నిర్ణయాలు, మంచి నిర్ణయాలు అందరూ కూర్చొని నిర్ణయాన్ని తీసుకొని పంపించారు. ఎవరి మటుకు వాళ్ళు అభ్యర్థులను రాసుకుంటే అది పార్టీకి చెడ్డ పేరు. పార్టీకి మనం ప్రపక్షంలో ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, గాజువాక నియోజక ఎమ్మెల్యే గారు మంచి పరిపాలన, గాజువాక నియోజకవర్గం రాష్ట్రానికి ఐదు వందలు అందిస్తున్నారు. అవన్నీ కూడా మనం ప్రజలకి తప్పుతో పట్టించుకుంటా. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థికి మీరు సహకరించండి. మీరు ఏదైనా మీరు పోటీ చేయడానికి నామినేషన్ అయ్యొచ్చు. నామినేషన్ అనేది ఈ కరోనా వైరస్ అనేది తగ్గిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. మరి నామినేషన్ ఉపసంహరణ ముందు రోజు ఎమ్మెల్యేలు రాష్ట్ర కమిటీ స్టీరింగ్ కమిటీ అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని మీ అందరికీ కూడా బుజ్జగించే కార్యక్రమం ఉంటాయి.